హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. చాలామంది ఈ రీసైకిల్స్ వాటికి సంబంధించినటువంటి వాటి మీద చాలా బిజినెస్ ఐడియాస్ చెప్తున్నారు మీరు. సార్, అవును. నేను మనం చేసిన వాటి మీద కింద ఒక దాంట్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి చూశాను నేను. ఎటువంటి వాటిని రీసైకిల్ చేసి ప్రస్తుతం ఉన్నదాన్ని మార్కెట్లో తీసుకువెళ్తే సార్, అవును, అది రెండు రకాలుగా అటు అటు ఉపయోగపడే విధంగానే ఉండాలి, అర్నింగ్స్ కూడా బాగుండాలి. సార్, ఎస్, అనేటువంటిది అడిగారు అనమాట. సో ఏ బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్తే బెటర్గా ఉంటుంది అంటారు? నైస్ సార్. జనరల్గా ఆల్వేస్ ఎవర్ బూమింగ్ ఇండస్ట్రీస్లో ఫర్నిచర్ ఇండస్ట్రీ ఒకటి సార్. ఫర్నిచర్ అంటే ఎందుకంటే కొత్త కొత్త ఇళ్ళు ఆఫీసులు ఓపెన్ అవుతూనే ఉంటాయి, జనాలు కొత్త ఫర్నిచర్ కొంటూనే ఉంటారు, ట్రాన్స్ఫర్ అవుతుంటారు ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి. అలాంటప్పుడు పాత ఫర్నిచర్ అమ్మేసి మళ్ళీ ఆ లొకేషన్లో కొత్త ఫర్నిచర్ కొనుక్కుంటారు. కొంతమంది డైరెక్ట్గా అబ్రాడ్ వెళ్తారు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అలాంటివన్నీ. సో ఫర్నిచర్ అనేది కూడా ఎప్పుడూ ఎవర్గ్రీన్ ఇండస్ట్రీయే. అందుకే ఈవెన్ గోద్రేజ్ లాంటి కార్పొరేట్ కంపెనీస్ కూడా గోద్రేజ్ ఇంటీరియర్ అని చెప్పి ఎక్కువ కొత్త రకమైన ఫర్నిచర్ని సేల్ చేస్తాయి. ఇది ఒక చిన్న కేస్ స్టడీ. అయితే ఈ ఫర్నిచర్ ఇండస్ట్రీలో మనం నిజంగా ప్లాన్ చేస్తే 100 రూపీస్కి ఒక ఐటెంని డిజైన్ చేయొచ్చు, అదే ఐటెంని 1 లక్ష రూపాయలకు కూడా అమ్మచ్చు. ఇవాళ పెప్పర్ ఫ్రై, ఐకియా లాంటి కంపెనీస్ ఫర్నిచర్ ఇండస్ట్రీ మీద చాలా ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయి. అయితే వీటిని బేస్ చేసుకొని, అంటే మార్కెట్లో ఉన్న డిమాండ్ని బేస్ చేసుకొని మనం రీసైకిల్డ్ ఫర్నిచర్ కనుక మార్కెట్లో లాంచ్ చేసుకోగలిగితే, రీసైకిల్డ్ ఫర్నిచర్ కనుక మార్కెట్లో లాంచ్ చేసుకోగలిగితే దీనికి కూడా ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే చూడండి, ఆల్రెడీ చాలా ప్లాస్టిక్ వేస్టేజ్ వస్తూ ఉంటుంది డంపింగ్ యార్డ్స్ నుంచి కానీ, లేదా ఇంట్లో అయినా సరే చిన్న చిన్న ఐటమ్స్ రెగ్యులర్గా ప్లాస్టిక్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. టాయ్స్ ఉంటాయి, టాయ్స్ అన్నీ విరిగిపోతుంటాయి ఒక సర్టెన్ టైంకి. అండ్ ఈ మూవబుల్స్ ప్యాకింగ్స్ దగ్గర కూడా ప్లాస్టిక్ యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కలెక్టెడ్ ప్లాస్టిక్ని అంతటినీ మనం ప్రాపర్గా రీసైకిల్ చేసి, ఆ రీసైకిల్ నుంచి మళ్ళీ ఫర్నిచర్ తయారు చేసి మార్కెట్లో అమ్ముకోగలిగితే ఖచ్చితంగా మీరు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్ ఒకటి డిజైన్ చేస్తున్నారు. ఫర్నిచర్ ఇండస్ట్రీ ఎప్పుడూ ఎవర్గ్రీన్ ఇండస్ట్రీ కాబట్టి మీకు డబ్బులు కూడా బాగా వస్తాయి. సో రెండు పర్పస్ని సర్వైవ్ చేసినందుకు మీకు మార్కెట్లో మంచి రికగ్నిషన్ కూడా వస్తుంది. సో ప్లాస్టిక్ కానీ, ఐరన్ కానీ, స్టీల్ కానీ, లేదా వుడ్ని కూడా, ఇవాళ వుడ్ని కూడా రీసైకిల్ చేసి మళ్ళీ కొత్త వుడ్ తయారు చేస్తున్నారు. సో ఇందులో ఏ ఈ 4 సెగ్మెంట్స్లో ఏది మీరు ఫోకస్ చేసినా ప్రాబ్లం లేదు, నేను 4 తయారు చేసినా పర్వాలేదు. ఈ 4 ఒక కాన్సెప్ట్ కింద డిజైన్ చేసి వాటన్నింటినీ స్క్రాప్ కింద రీసైకిల్ చేసి గ్రాన్యూల్స్ లాగా తయారు చేసి రా మెటీరియల్ చేస్తారు, లేదా ఆల్రెడీ మౌల్డింగ్ యూనిట్స్లోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారు, ఉన్నదాన్నే పాలిష్ చేసి ప్యాచ్ వర్క్ రిపేర్ వర్క్ చేసి మళ్ళీ మార్కెట్లో అమ్ముతారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద సర్వీస్ యూజ్ యూస్, దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. బట్ ఓవరాల్గా వేస్ట్ నుంచి రీసైకిల్ చేసి మనం కొత్తగా ప్లాస్టిక్ తయారు చేయవచ్చు. ఆ ప్లాస్టిక్ నుంచి ఫర్నిచర్ ఇండస్ట్రీ లేదా వుడ్ నుంచి ఫర్నిచర్ ఇండస్ట్రీ కూడా మనం తయారు చేసి మార్కెట్లో ఎక్కువ మందికి అమ్ముకోగలిగితే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. అందుకని నేను లేదు ఒక బిజినెస్. ఇనీషియల్ క్యాపిటల్ ఎంత ఉండాలి సార్? ఇనీషియల్ క్యాపిటల్ ఇది చిన్న రీసైకిల్ మెషినరీ కాబట్టి మినిమం 1 లక్ష కనుక స్టార్ట్ చేసుకోగలిగితే ప్రాఫిటబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ మెషినరీ మనకి కాస్ట్ పడుతుంది. సో మోల్డింగ్ యూనిట్ డిజైన్ చేయడం, దానికి కావాల్సిన చిన్న కాపీ రైట్ ఇది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మార్కెట్లో చాలామంది మెషిన్ డిజైనర్స్, ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడి మనం ఒక మెషిన్ డిజైన్ కనుక పేటెంట్ తీసుకొని ఈ రీసైకిల్డ్ ఫర్నిచర్కి మనం ఒక స్టాండర్డ్ ఫార్మాట్ స్ట్రక్చర్ పెట్టుకొని ఒక 10 రకాల డిజైన్స్, 20 రకాల డిజైన్స్ లేదా ఫిట్ అయ్యే డిజైన్స్ కనుక మనం ప్లాన్ చేసుకోగలిగితే ఈజీగా ఒక 10 లక్ష రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ బిజినెస్ని మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, సర్వైవింగ్ కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఫర్నిచర్ ఇండస్ట్రీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, కొత్త ఫర్నిచర్ కొంటూనే ఉంటారు జనాలు. సో మనం పర్టికులర్ ఒక కేటగిరీని ఫోకస్ చేయండి. స్కూల్స్, కాలేజెస్కి అవసరమైన బెంచెస్ మాత్రమే తయారు చేస్తారు, వెల్ అండ్ గుడ్, కార్పొరేట్ ఆర్డర్సే వస్తాయి నిన్న. లేదా కాఫీ షాప్స్కి అవసరమైన చిన్న చిన్న టేబుల్స్ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వెల్ అండ్ గుడ్, అది కూడా బాగానే వెళ్తుంది. లేదు కేవలం ట్రావెలర్స్ చూడండి, వీకౌట్ కార్లోని ఒక చిన్న టేబుల్ చైర్ వేసుకొని బయట కూర్చొని ఏ కాఫీయో పుస్తకం చదువుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చిన్న చిన్న చైర్స్ డిజైన్ చేసినా సరే మార్కెట్లో సర్వైవ్ అవుతుంది. సో మోడల్ ఏంటి అనేది మనం ఎన్నైనా మాట్లాడచ్చు, బట్ చేసిన ప్రోడక్ట్ని మార్కెట్లో ప్రమోట్ చేసి బిజినెస్ చేయడమే మెయిన్ ఎజెండా. ఆ ప్రమోట్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయో అన్నీ మనం ఫాలో అయితే ఎక్కువ సేల్స్ జరగడానికి స్కోప్ ఉంటుంది. ఐడియా బాగుందండి. ఎలా సార్ అంటే వీటికి బ్రాండింగ్ కానీ ప్రమోషన్ కానివ్వండి ఏ విధంగా చేసుకోవాలంటారు, అండ్ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి సార్? నైస్. ఇనీషియల్గా బ్రాండింగ్ ప్రమోషన్ దీనికి 2 వేస్లో ఉంటుంది సార్. ఎందుకంటే ఫర్నిచర్ అనేసరికి 100% మనం ఆన్లైన్లోనే సేల్ చేయలేం, కొంత ఆఫ్లైన్ సేల్స్ కూడా ఇంపార్టెంట్. సో మీరు ఒక 50% ఆన్లైన్ మీద ప్రమోట్ చేసి 50% లోకల్ కస్టమర్స్తో మాట్లాడండి. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది, స్కూల్తో వెళ్ళి డైరెక్ట్గా డీల్ చేయండి, మీకు ఎన్ని చైర్లు కావాలి, ఎన్ని టేబుల్స్ కావాలి, ఎంత ఫర్నిచర్ కావాలి. మాది రీసైకిల్డ్ ఫర్నిచర్, మాది యూస్ చేసుకోండి, మా క్వాలిటీ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, మీకు మార్కెట్లో దొరికే కాస్ట్ కన్నా మేము తక్కువ కాస్ట్కి ఇస్తాం అన్న యూఎస్పీని మీరు ప్రతి కస్టమర్ దగ్గరికి వెళ్ళి సేల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది.
ఎందుకంటే 100% ఆన్లైన్లో లీడ్స్ జనరేట్ చేసేసినంత మాత్రం అన్ని బిజినెస్లు వర్కౌట్ అవ్వండి. కొన్ని బిజినెస్కి ఆఫ్లైన్ ప్రమోషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కొన్ని బిజినెస్లకి చాలా ఇంపార్టెంట్. సో మీరు హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేశారు, హైదరాబాద్లో స్కూల్స్, కాలేజెస్, అకాడమీస్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ట్యూషన్ సెంటర్స్, చిన్న చిన్న ఆఫీసులు, స్టార్ట్అప్ కంపెనీస్, కోవర్కింగ్ స్పేసెస్, వీటన్నిటిని ఫోకస్ చేశారనుకోండి, వాటి మీద మీరు బిజినెస్ ఎక్కువ చేయొచ్చు. ఇవాళ రెసిడెన్షియల్ ఫర్నిచరు, ఆఫీస్ ఫర్నిచర్ అన్న రెండు కేటగిరీలు కూడా ఉన్నాయి బిజినెస్లో. కొంతమంది ఓన్లీ రెసిడెన్షియల్ ఫర్నిచర్ మాత్రమే సేల్ చేస్తారు, కొంతమంది ఓన్లీ ఆఫీస్ ఫర్నిచర్ మాత్రమే సేల్ చేస్తారు. సో ఈ విధంగా మీ టార్గెట్ కస్టమర్ ఎవరు అనేది ఫోకస్ చేసుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఇంకో పక్క నుంచి ఆఫ్లైన్లో కూడా ప్రమోట్ చేయడం వల్ల ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. అండ్ థర్డ్ థింగ్, మీరు అడిగినట్టు ఇటువంటి బిజినెస్కి రెవెన్యూ ఎలా ఉంటుంది అంటే ఇది 100% వాల్యూమ్ బిజినెస్ సార్. అండ్ ఫర్నిచర్ ఇండస్ట్రీలో మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది. అవును. సో ఒక చిన్న చైర్ తయారు చేయడానికి మీకు 100 రూపీస్ అయింది అనుకోండి, దీన్ని మినిమం 1000 రూపీస్కి అమ్ముతారు మార్కెట్లో. లేదు మన కాంపిటేటర్ని బీట్ చేయాలనుకోండి 500 రూపాయలకి 600 రూపాయలకి అమ్ముతారు, అక్కడ కూడా మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు 500%. సో ఆ విధంగా వాల్యూమ్ గేమ్. నెల అయ్యేసరికి మీరు టార్గెట్ పెట్టుకుని ఒక 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు టార్గెట్ బిజినెస్ చేశారు అంటే ఎక్కువ సేల్స్ చేయగలరు, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మీదే కాబట్టి. సో మినిమం 10-20 లాక్స్ ఎవ్రీ మంత్ కనుక మనం ఫోకస్ చేస్తే బిజినెస్ బాగా అవుతుంది. డెఫినెట్గా సార్, ఐడియా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చాలామంది అండి, అంటే ఈ మధ్య కాలంలో సో చాలామంది కంపెనీస్ వాటికి సంబంధించిన వాళ్ళు వచ్చి కంపెనీ సీఈఓని కానివ్వండి, లేదంటే కంపెనీ ఫౌండర్స్ కానివ్వండి, వాళ్ళు వచ్చి మీ దగ్గర మార్కెటింగ్ సంబంధించిన స్ట్రాటజీ కానివ్వండి, అనాలిసిస్ కానివ్వండి, అనాలిటిక్స్ కానివ్వండి, దాంతోపాటు ప్రమోషన్ కానివ్వండి, బిజినెస్ని 5x 3x అటువంటి వాటిల్లో తీసుకెళ్ళడానికి కొత్త కొత్త స్ట్రాటజీస్ అడుగుతూ ఉన్నారు. ప్రమోషన్స్ కూడా మీ దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకుంటూ ఉన్నారు. వాల్యూమ్ కూడా, బిజినెస్ వాల్యూమ్స్ చాలా పెరుగుతున్నాయి సార్. కొత్త కొత్త ఐడియాస్ కూడా తీసుకుంటూ ఉన్నారు మీ దగ్గర. అండ్ స్టూడెంట్స్ని కూడా తయారు చేశారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీ దగ్గర ఆ 5 డేస్ 3 డేస్ వర్క్షాప్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ దే గివెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ మీరు 60+ కంపెనీస్ తోటి అసోసియేట్ అయ్యి ముందుకెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళు మీ మీద ఆ ట్రస్ట్ తోటి ముందుకు వచ్చారు. బిజినెస్ అనాలిసిస్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే కొత్త బిజినెస్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? జనరల్గా సార్, ఇప్పుడు మనం చెప్పినట్టు ఏదైనా ఒక బిజినెస్ ఐడియాని డిస్కస్ చేయాలంటే 5 మినిట్స్ 10 మినిట్స్లో మనం ఓవరాల్గా మాట్లాడుకోవచ్చు కాన్సెప్ట్ ఏంటని. బట్ ఈ 10 మినిట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మార్కెట్లో దిగారనుకోండి బిజినెస్లో, మీరు ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే దాని డెప్త్ తెలియకుండా మనం మార్కెట్లోకి దిగితే ఎక్కువ రిస్క్ కనిపిస్తుంది. సో ఈ డెప్త్ తెలుసుకోవడానికి, రిస్క్ తగ్గించుకోవడానికి ఉండే ప్రాసెస్ ఏంటి అంటే 1-to-1 కన్సల్టేషన్. అంటే మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఐడియా రన్నింగ్లో ఉంది, లేదు కొత్తగా ఏదైనా ఐడియాని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారు అనే ఔటర్ లైన్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను మీతో కనీసం 2-3 అవర్స్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ లొకేషన్ నుంచి వచ్చారు, మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, అసలు మీ క్యాపబిలిటీస్ ఏంటి, మీరు నిజంగా బిజినెస్కి సూటబుల్ అయ్యే పర్సనే కాదా, మీ ఐడియాలో ఏదైనా పిట్ఫాల్ ఉందా, లేదా అడ్వాంటేజ్ ఏంటి, ఆ పర్టికులర్ ఐడియాకి మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏంటి, ఇవన్నీ అనాలిసిస్ చేయాలంటే కనీసం 2-3 అవర్స్ ఒక కస్టమర్తో మాట్లాడాలి. సో దీనికోసం మనం 1-to-1 అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తాం. సో ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. ఐదర్ యూ కెన్ కమ్ టు ఆఫీస్ ఆర్ జూమ్లో అయినా సరే మనం కనెక్ట్ అవుతాం. ఖచ్చితంగా మీకు కావాల్సిన 2 ఇన్ఫర్మేషన్ 2-3 అవర్స్లో డిస్కస్ చేసి ఫర్దర్గా కూడా మీరు బిజినెస్ పెట్టే వరకు కావాల్సిన సపోర్ట్ మన సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అదర్వైజ్ అంటే ఈ 1-to-1 కన్సల్టేషన్ కాదు సార్, మాకు ఇంకా ఏం చేయాలన్న క్లారిటీ లేదు, కానీ మేము ఎక్కువ విషయాలు నేర్చుకుందాం అనుకుంటున్నాం బిజినెస్ రిలేటెడ్, ఎందుకంటే ఫ్యూచర్లో మాకు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం బిజినెస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనుకంటే మనం దీనికోసం ఎవ్రీ వీకెండ్ కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం 2 డేస్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2 డేస్ ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే సండే వర్క్షాప్ ఉంటుంది. ఈ ఆగస్ట్ 27-28 కూడా హైదరాబాద్లో వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. సో ఈ బిజినెస్ స్టార్టప్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే పీపుల్ ఎవరైనా సరే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. వర్క్షాప్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే బిజినెస్కి రిలేటెడ్ ఒక 50 టాపిక్స్ ఖచ్చితంగా మీకు వచ్చి తీరాలి. 50 టాపిక్స్ తెలియాలి, అవి మీకు వచ్చి కూడా రావాలి. సో అలా వచ్చినప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళి ఈజీగా సర్వైవ్ అవుతారు. ఇప్పుడు చూడండి, యునిక్ సెల్లింగ్ పాయింట్ అన్న ఒక కాన్సెప్ట్ ఉంది, గూగుల్లో వెతికితే దొరుకుతుంది ఏంటనేది, బట్ మీ బిజినెస్కి ఆ యునిక్ సెల్లింగ్ పాయింట్ని ఎలా అప్లై చేసుకోవాలి? సేల్స్ అనే టాపిక్స్ చాలా విధానాలు ఇంటర్నెట్లోని ఎంబీఏ బుక్లోని మనకు దొరుకుతాయి, కానీ మీ పర్టికులర్ బిజినెస్కి సేల్స్లో కొత్త కొత్త స్ట్రాటజీస్, కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ 2 డేస్ వర్క్షాప్ కనుక అటెండ్ అయితే, ఇది 2 వేస్ ఉంటుంది సార్, ఇన్పుట్ అవుట్పుట్ మెథడ్ ఉంటుంది. అంటే కేవలం నేను లెక్చర్ చెప్పి వదిలేయడం ఉండదు, మీ చేత ప్రతి థింగ్ని ప్రాక్టికల్గా అసైన్మెంట్ చేయించాల్సి ఉంటుంది.
సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ పర్టికులర్ విషయం మీద కమాండ్ వస్తుంది. సో ఇలా చేయడం వల్ల మీరు బిజినెస్లో సర్వైవ్ అవ్వడానికి సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రకంగా వీకెండ్లో ఎవరైనా సరే వర్క్షాప్కైనా అటెండ్ చేసుకోవచ్చు. ఏదో 1-to-1 కన్సల్టేషన్ కావాలన్నా సరే, వర్క్షాప్ కావాలన్నా సరే, కింద ఇచ్చిన నెంబర్ కనుక కాల్ చేస్తే మా టీమ్ అపాయింట్మెంట్ బ్లాక్ చేస్తారు. అక్కడి నుంచి ఫర్దర్గా నేను మీకు కావాల్సిన సపోర్ట్ ఇన్ఫర్మేషన్ మీరు బిజినెస్ పెట్టి మీ కస్టమర్ వచ్చే వరకు ఇవ్వడం జరుగుతుంది. సెప్టెంబర్లో 1 week ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇది 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ సార్. జనరల్గా మనం వీకెండ్లో 2 days వర్క్షాప్ చేస్తున్నాం కదా, దానికి ఇంకొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లాగా ఒక హోటల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అప్పుడేంటంటే అసైన్మెంట్స్ కానీ, యాక్టివిటీస్ కానీ, ప్రాక్టికల్ కేస్ స్టడీస్ కానీ, వీళ్ళ చేత ఇంప్లిమెంట్ చేయాల్సిన మెథడ్స్ కానీ ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో సెప్టెంబర్లో మనం మిడ్ వీక్లో మనం ఈ 1 week రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఎవరైనా సరే దానికైనా సరే ఆప్ట్ చేసుకోవచ్చు. చాలామంది దానికి అటువంటి వాటికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, ఎందుకంటే ఆ 1 week ఒక బిజినెస్ని ఎక్కడ వరకు తీసుకెళ్ళొచ్చు, ఎలా తీసుకెళ్ళొచ్చు, ఏ స్ట్రాటజీస్ తోటి ముందుకెళ్ళొచ్చు, ఎటువంటి ప్రమోషన్స్ చేయొచ్చు అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఆ ప్రోగ్రామ్కే చాలామంది అటెండ్ అవుతూ ఉంటారు అటువంటి వాటికి, ఎందుకంటే స్ట్రాటజీ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, బ్రాండింగ్ కానివ్వండి, మార్కెటింగ్ కానీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వర్క్షాప్స్, 2 days వర్క్షాప్స్ కూడా అంతే ఇంపార్టెంట్, ఎందుకంటే దానికి తగ్గట్టే ఫీడ్బ్యాక్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్, వర్క్షాప్స్ లాంటివి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. లేదు అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెడితే సుధీర్ వర్మ గారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానివ్వండి, లేదంటే అప్డేట్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్కి సంబంధించిన కానివ్వండి, 1-on-1 సెషన్స్ కానివ్వండి, లేదా బిజినెస్ స్ట్రాటజీస్, మార్కెటింగ్, బ్రాండింగ్ అండ్ ప్రమోషన్స్, సేల్స్ వాటికి సంబంధించిన ఏ డేటా ఉన్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయినప్పుడు అది కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మీరు నా మిస్టర్ నాగ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. మీరు సుధీర్ వర్మ గారికి సంబంధించినటువంటి క్లాసెస్, వర్క్షాప్స్ అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి అండ్ 1-on-1 సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మీ బిజినెస్ 5x అలాంటి వాటిలోకి వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే డీటెయిల్స్ అని కనుక్కున్న తర్వాతే మీరు మీకు కావాల్సినటువంటి ఐడియాస్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానీ తెలుసుకోవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.